Is it clear, Sagar? Yes, sir. Clear, sir. Meet okay, okay. sir. Okay. సాగర్ నాకు ఒక్కసారి కెమెరాస్ అన్ని చూపించవా? ఓకే సార్. ఫస్ట్ కి కెమెరా నెంబర్ 1 కెమెరా నెంబర్ చెప్పండి సార్. మీరు మీరే చెప్తే అది కెమెరా నెంబర్ 1 సెంటర్ ది కెమెరా నెంబర్ డయాస్ ద సార్ కెమెరా నెంబర్ 1 డయాస్ ది కెమెరా నెంబర్ 1 డయాస్ యా ఓకే. ఇప్పుడు పోడియం ఏమంటారా? ఇది కెమెరా నెంబర్ 2 ఇది పోడియం ది. అవును సార్. పోడియం కొంచెం స్ట్రైట్ గా పెట్టపోయాలి. అంటే పోడియం కి స్ట్రైట్ గా పెట్టపోయాలి, లేకపోతే పోడియం అని కొంచెం క్రాస్ గా పెడితే కెమెరా వైపు చూసినట్టు అక్కడ ఏమైనా నుంచో మనని పోడియం దగ్గర అది సార్. మాస్క్ తీసి మాట్లాడండి, మాస్క్ తీసి మాట్లాడండి ఒకసారి. చెక్ హలో హలో చెక్ హలో 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 ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తున్నాం, కన్ఫర్మ్ చేయండి. ఇది కెమెరా నెంబర్ 3 ఆడియన్స్. ఆడియన్స్ కెమెరా నెంబర్ 3 సార్. ఓకే, నేను ఈ నంబర్స్ తో చెప్తా నేను 1 2 3 అని. అవును సార్. ఓకే, ఈ కెమెరాని కొంచెం మూవ్ చేస్తా ఉన్నాం, స్లోగా కొంచెం మొత్తం అంతా కవర్ చేస్తా ఉన్నాం మనం. యా సార్, ఆడియన్స్ ది మూవ్ చేయమంటారా? అబ్దుల్ గారు ఓకేనా? అలాగే సార్. కెమెరా నెంబర్ 2 ఒకసారి చూడండి సార్. పోడియం పోడియం చూడండి సార్. ఇది స్విచ్ చేయలా, పోడియం కెమెరా స్విచ్ చేయలా. కెమెరా నెంబర్ 2 సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఆ ఇప్పుడు ఓకేనా అండి? ఆ ఓకేనా. అది మీది పోడియం కొంచెం వంగరగా ఉందండి, కింద ఇలా జరిగిపోయినట్టు ఉంది. ఆ అటు సైడ్ డౌన్ ఉంది, మీ కలర్ చూడ పెట్టుకున్నారు కదా, అటు వైపు డౌన్ ఉంది పోడియం లెఫ్ట్ సైడ్, అంటే క్రాస్ గా ఉంది. ఓకేనా? పోడియం డౌన్ ఉంది అంటారా సార్? అబ్దుల్ గారు, ఈ పోడియం ముందు టీవీ ఉంది సార్, ఆ టీవీని చూస్తా మాట్లాడుతున్నారు. స్పీకర్ పొజిషన్ అలా సెట్ చేసాం. నెంబర్ చెప్పాను గేట్ దగ్గర వచ్చేసేయండి. 7575 అని చెప్పాను. నాగార్జ్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పండి, పేర్లు చెప్పండి. గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి తొందరగా వచ్చేయండి సార్. కెమెరా నెంబర్ 2 పొడియం ఫోకస్ చేయమని అనకోలు ఫోకస్ అవుతున్నారు. హలో సార్. సార్ అది కొంచెం వంగరగా ఉన్నట్టు ఉందండి, అది పొడియం కొంచెం జరపంగానే ఈ లెఫ్ట్ పైకి రైట్ ఉన్నది అలా ఉండాలా సార్? కెమెరా డిసేబుల్ అయింది కనబడటా నాకు, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కొంచెం. ఓకే, అది కొంచెం ఇది ఉందిలేండి, అడ్జస్ట్ చేస్తాం సార్. రెండు యాంగిల్ ఓకేనా మీకు? ఓకే సార్. అది ఆయన ఎటు చూసి మాట్లాడతా, కెమెరా యాంగిల్ చూసి మాట్లాడమని చెప్పండి. ఓకే, కెమెరా వైపు చూస్తేనే గవర్నర్ సార్ యాంగిల్ చూసి మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ పెట్టాలి. ఓకే సార్. ఇప్పుడు సార్ పోడియం కెమెరా ఓకే, పోడియం బ్లాక్ అవుతుందండి, సడన్ గా ఆగిపోతుంది పోడియం కెమెరా. ఇది లేదు లేదు సార్, మేము యాక్చువల్లీ కేబుల్ తీసి పెడుతున్నాము, ఇంకోటి ఆడియన్స్ ది సెట్ చేద్దామని, అందుకని అది సెట్ చేస్తున్నారు కదా. సార్ పోడియం కరెక్ట్ గానే ఉందా? మీరు ఎట్ చూసి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు కరెక్ట్ గా కెమెరా చూసి మాట్లాడుతున్నా. ఓకే ఓకే ఓకే. కెమెరా నెంబర్ 3 కెమెరా నెంబర్ 4
ఆడియన్స్ ఉంది కదా కెమెరా నెంబర్ 4 కెమెరా నెంబర్ 4 ఒక్క నిమిషం సార్ సార్ ఇప్పుడు కెమెరా నెంబర్ 4 క్రాస్ గా ఇక్కడ కనబడుతుంది కదా ఇది 3 4 కావాలి సార్ ఇప్పుడు 5 కదా వైర్లెస్ కెమెరా అది అది వైర్లెస్ కెమెరా సార్ మరి 5 5 ఒక్క నిమిషం ఇది 5 4 కెమెరాస్ ఉన్నాయి 4 కెమెరాస్ ఉన్నాయి సార్ ఒకటి వైర్లెస్ సార్ 3 కెమెరా స్టేజ్ కి పెట్టి ఒక కెమెరా వైర్లెస్ సార్ ఆ మా స్క్రీన్ షేర్ చేయి సార్ ఒకసారి తీసేయండి అది అవసర లేదు సాగర్ వీడియో వాగిపోయింది వీడియో ఒక్క నిమిషం హా లేదు లేదు కేబుల్ గదిలే పాటికి వీడియో ఆగింది సాగర్ కొంచెం జాగ్రత్త చూసుకోండి అది అటు ఇటు కదిలితే పట్టుకు నా కాలే తగిలిందిలే సార్ జాగ్రత్త అది ఎవరిని అటువైపు తిరగద్దు అని చెప్పు లేకపోతే కేబుల్ కట్టేది చేయండి ఓకే సార్ సార్ పోడియం కెమెరా పెట్టి వదిలేసండి సార్ సార్ కెమెరాస్ పొజిషన్స్ ఓకేనా సార్ కెమెరా పొజిషన్స్ ఓకే కానీ మధ్య డిస్కనెక్ట్ అవ్వకుండా చూసుకోండి ఆ అలాగే సార్ ఓకే అది మీ పోడియం కూడా ఫ్లోర్ డెకరేషన్ చేస్తే బాగుంది కదా బాగుండేది కదా పోడియం కా సార్ చేశారు సార్ అది ఇబ్బంది అయ్యి ఊడిపోయినట్టు తీసేసినట్టున్నారు ఇది స్టేజ్ మొత్తం ఒకసారి వైడ్ పెడితే ఏమున్నాయి తెలుస్తే సార్ సాగర్ ఆ సార్ సార్ చెప్పండి సాగర్ ఇది ఎనక కర్టెన్ ఉంది కదా డోర్ ఒకటి ఉంది చూసారా అవును సార్ ఆ టేబ్ వీసీ స్టార్ట్ అయ్యి అందరూ చైర్ లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అయ్యే ముందు అటు వైపు ఎవరిని మూమెంట్ పెట్టకండి ఓకే సార్ ఆఫ్ చేసేయండి సరే సార్ ఓకే అర్థమైంది చూడండి కొంచెం ఇది రొటేట్ చేయాల్సిన లా ఇది ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి అంతే సార్ అంతే సార్ అంటే మీరు మామూలు డెకరేషన్ ఉన్నారని చూపిద్దాం అని అలా పెట్టారు సార్ కొంచెం చాలు ఆ ఫ్లవర్స్ అలా కనబడేది చాలు డన్ ఇది చాలు ఇలా పెట్టేసేయండి కొంచెం లెఫ్ట్ కి తిప్పు మన కెమెరా కొంచెం లెఫ్ట్ కి కెమెరా కొంచెం లెఫ్ట్ కి కెమెరా కొంచెం ఓకే చాలు 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 మరి అంతదు వదదు కొంచెం డౌన్ చేయొచ్చు చాలు 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 సాగర్ టీవీ పెట్టారా ఆ పెట్టారు సార్ ఎక్కడ ఒక్కసారి జూమ్ అవుట్ చేసి టీవీని మీకు ఈ ఇంకో ఈ స్క్రీన్ లో కనబడతాయి ఒక్క నిమిషం ఈ మే కనబడతాయి అది సార్ ఓకే ఓకే అవన్న చూసారా అక్కడ కుర్చీలో కూర్చొని చూసారా వ్యూ ఎలా ఉందో బానే ఉంది సార్ బానే ఉంది సార్ బానే ఉంది కదా రెండు రోస్ కి రెండు డిఫరెంట్ రెండు టీవీలు పెట్టా సార్ ఏ రో కారు ఓకే ఓకే ఏం లేదు వాళ్ళకి అది ఆ టిల్ట్ సరిగ్గా ఉంటే పొజిషన్ చాలు ఓకే కుర్చీలో ఓకే కెమెరా 1 అయిపోయింది 2 అయిపోయింది 3 ఆడియన్స్ టెస్టింగ్
టెస్టింగ్ 1 2 3. యా సార్. సాగర్ ఇస్ క్లియర్ గా ఉందా? ఆ క్లియర్ గా ఉంది సార్. ఓకే సాగర్, ఇది గవర్నర్ సార్ మైక్ ఇది. ఓకే సార్. సాగర్ ఇంకో మైక్ తో మాట్లాడదాం, పోడియం మైక్ అది. ఓకే సార్. అది సార్ స్పీచ్ ఇచ్చే మైక్ అన్నమాట, అది ఎలా వస్తుంది ఏంటి ఆడియో చెప్పు. టెస్టింగ్ టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సాగర్ ఇది ఎలా ఉంది? టెస్టింగ్ టెస్టింగ్ 1 2 3 4 5 6 7. మీరు హోస్ట్ కింద మీరు ఉన్నారు కదా సార్, మిమ్మల్ని హోస్ట్ చేశాను, ఒక్కసారి చేంజ్ చేయరా, నన్ను ఒకసారి హోస్ట్ చేయరా? ఓకే సార్, నన్ను ఒకసారి హోస్ట్ చేస్తే నేను చేంజ్ చిన్న. టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సాగర్ ఇస్ దిస్ క్లియర్? యా క్లియర్ సార్. సాగర్ చిన్న డౌట్ ఇప్పుడు నాకు ఉండేది ఏది, ఇంతకీ ఇది కాన్వొకేషన్ హాల్ ఏనా మెయిన్ ఇప్పుడు ఉంది? అవును అదే సార్. అదే కదా, ఎన్టీఆర్ యూనివర్సిటీ నేమ్ ముందు చూసారా? అవును. దాన్ని ఒకసారి హోస్ట్ చేయరా? దాన్ని హోస్ట్ చేస్తాను, కానీ దాని నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? కాన్వొకేషన్ హాల్ నుంచి ఎందుకు మాట్లాడట్లా? కాన్వొకేషన్ హాల్ నుంచే మాట్లాడుతాను సార్, రికార్డింగ్ పెట్టడానికి దీంట్లో పెట్టాను అందుకని. పెడితే ఇప్పుడు మిమ్మల్ని హోస్ట్ కింద నుంచే మీరే రికార్డ్ కొట్టాలి, ఎవరు హోస్ట్ అయితే వాళ్ళే చేయటానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మ్యూట్ చేసేసేయాలి ప్రతిసారి. మ్యూటే సార్, టాకింగ్ అని వస్తుంది. ఈ కాన్ఫరెన్స్ హాల్ ఏమో మ్యూట్ లో ఉంది, మరి ఇది కాన్వర్సేషన్ హాల్. అవును సార్, యాక్చువల్లీ ఏంటంటే వీడియో స్ట్రీమింగ్ ను ఆడియో ఏమో దీన్ని కనెక్ట్ చేసి ఉంచాము సార్ అందుకని. ఇది ఎందుకంటే దాని ముందు నేను ఉంచుని ఉన్నాను. కెమెరా 3 కంప్లీట్ జూమ్ అవుట్ చేసేసేయండి. సాగర్ కెమెరా నెంబర్ 1 పెట్టేసేసుకో. సార్ ఓకే సార్. ఇదిలో ఫిక్స్ చేసేసి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఇటు నడుస్తున్నారు కదా అందరూ. ఓకే సార్. సార్ ఒకసారి అబ్దుల్ గారు డయాస్ దగ్గర రారా, మీ స్క్రీన్ దగ్గర. ఓకే సార్, డన్ డన్. సార్
సాగర్ సార్ చెప్పండి సార్ సాగర్ సార్ చెప్పండి వినిపించట్లేదా లేదు ఇప్పుడు వినిపించింది నాకు వినిపించలా ఓకే ఓకే చెప్పండి సార్ నాకు ఏ కెమెరా కూడా డిజేబుల్ అవ్వకూడదు సాగర్ ఓకే సార్ ఇప్పుడు దాకా ఓకే గవర్నర్ సార్ వచ్చి కూర్చున్న తర్వాత నాకు ఏ కెమెరా కూడా డిజేబుల్ అవ్వకూడదు కేబుల్ తొక్కారు కేబుల్ కేబుల్ మార్చామని మాత్రం ఎక్స్క్యూజ్ సార్ అసలు ఊరుకోరు ఓకేనా ఓకే సార్ బట్ నాకు ఒక చిన్న హెల్ప్ సార్ మీరు రికార్డ్ చేయాలి యాక్చువల్లీ రికార్డింగ్ మేము పెడతాం ఓకే సార్ డన్ సార్ రికార్డింగ్ మేము పెడతాం నో ఇష్యూ ఓకే సార్ అది ఇది కాన్వకేషన్ హాల్ కాకుండా అదే పెట్టేస్తే పోయింది కదా మీకు డాక్టర్ ఇంటర్ హెల్త్ యూనివర్సిటీ సేమ్ నేమ్ నేమ్ ఓకే సార్ రీనేమ్ చేస్తాం సార్ ఓకే సార్ రీనేమ్ చేస్తే మీరే మాట్లాడినట్టు ఉంటుంది కదా ఓకే డన్ డన్ సార్ అది మ్యూట్ చేసేశారు కదా ఓకే సార్ సో అది సార్ ఏమో మరి డాక్టర్ హెల్త్ యూనివర్సిటీ స్టాకింగ్ వస్తుంది ఇక్కడ ఏమో కాన్వకేషన్ హాల్ మ్యూట్ లో ఉందని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఓకే సార్ సో మీరు నేమ్ చేంజ్ చేసేసుకుంటే దాన్ని కూడా అలాగే అలాగే సార్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సార్ మీరే హోస్ట్ గా సార్ మీరు రీనేమ్ చేయండి ఒకసారి నేను పర్మిషన్స్ ఇచ్చేసాను మీకు ఆల్రెడీ నేను కో హోస్ట్ చేస్తాను నేను ఓకే సార్ సరే సార్ ఓకేనా సార్ ఓకే ఏపీ రాజభవన్ అట్ ద రేట్ అవుట్ డాట్ కామ్ ని కో హోస్ట్ చేయి హోస్ట్ నువ్వే పెట్టుకుని మమ్మల్ని కో హోస్ట్ చేయి సరే సార్ ఏపీ రాజభవన్ అట్ ద రేట్ అవుట్ డాట్ కామ్ ని ఓకే సార్ సార్ ఒక్క ఫైవ్ మినిట్స్ డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేస్తా సార్ ఒకసారి ఓకే 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 సార్ తొందర చేయండి ఓకే సార్ ఏసీ గారు వస్తారు సరే సార్ ఒక్క నిమిషం